స్వామి, వినాయక చవితి రోజుల్లోనే ట్రాన్స్ఫర్ అయ్యి ఊరు వచ్చాను. ఎలక్ట్రీషియన్ గా జాబ్ లో జాయిన్ అయ్యి అవగానే రిచ్ అపార్ట్మెంట్ చూపించావు. 10 మంది ఇళ్లలో దీపాలు వెలిగించే ఎలక్ట్రీషియన్. వినాయక చవితి సందర్భంగా వీళ్ళు మామూలు ఇచ్చిన ఇవ్వకపోయినా మనం మాత్రం వసూలు చేసుకోవాల్సింది. ఎవరు నువ్వు? చూస్తే తెలియట్లేదా? చూస్తే తెలియడానికి నువ్వేమన్నా సానియా మీద్దావా? వాచ్మెన్ కి వాచింగ్ ఉండాలి కానీ ఓవర్ యాక్షన్ ఉండకూడదు. చూస్తే తెలియట్లేదా ఎలక్ట్రీషియన్? నేను బిల్లు ఇవ్వడానికి వచ్చావు. కాకి డ్రెస్ లో వస్తే కాంపిటీషన్ ఎవడో వాచ్మెన్ వచ్చాడు అనుకున్నాను. అనుకుంటే అనుకున్నావు కానీ అగ్గిపెట్టు ఒకసారి. పుల్లలే, నువ్వు అగ్గిపెట్టాడుగా కానీ పుల్ల అడిగావేంటి? ఇదిగా ఎలగట్లేదా? ఎలా గెలుగుద్ది? అగ్గిపెట్టి అండర్ గ్రౌండ్ నుంచి పుల్ల చెవిలో నుంచి తీసిచ్చావు. రెండు నానిపెడుతున్నాయి. ఇంకో పుల్లి ఇదిగో రెండోది. సరేగానే మన అపార్ట్మెంట్ లో మొత్తం ఫ్లాట్లు అన్ని. నేను ఎప్పుడు లెక్కట్లేదు కానీ నువ్వు స్ట్రైట్ కి వెళ్ళి రైట్ కి తిరిగి అక్కడ మా సెక్రటరీ ఉంటాడు, ఆయన అడుగు చెప్తాడు. మర్యాద లేకుండా? అసలు నీకు మర్యాద తెలుసా? అగ్గి పెట్టి 2 అగ్గిపొల్లు ఇచ్చాను, దానికి బదులుగా సిగరెట్ ఇవ్వాలని తెలియదు. తడిచిపోయిన అగ్గిపెట్టి 2 అగ్గిపొల్లకి 3 రూపాయలు సిగరెట్ ఇవ్వాలా? నేను ఎవరు? నువ్వు ఇవ్వకపోతే నా కాల్ చేసిన అగ్గిపొల్లు 2 యాజిటీస్ ఇచ్చేయి. అది ఎలా కుదురుతుంది? కుదరపోతే సిగరెట్ యాజినట్ గా ఉంది. ఎంట్రెన్స్ లోనే 3 రూపాయలు పోక్క. ముందు ముందు అలా ఎడుతుంది. అయ్యి బాబు, ఈడేవడా లౌడ్ స్పీకర్ ఇన్స్టాల్ చేసుకున్నాడు? సౌండ్ ఇచ్చానా? ఇక రాదా? ఆ చెవులకి ఆటం బాంబు సౌండ్ ఏ వినపడదు, ఇంకా స్పీకర్ సౌండ్ ఏ వినపడుతుంది. ఏడుచినట్టే ఉంది, ఎక్కడో నూతులు ఉండి చూస్తున్నట్టుగా ఉంది. కరెంట్ బిల్ సార్? చెత్త కోసం వచ్చావా? కాదు సార్, కరెంట్ బిల్లు. మరి చెత్త కోసం వస్తే డైరెక్ట్ గా లోపలికి వచ్చేస్తామంటే బయట నుంచి కానీ ఉందా? స్పీకర్ కట్టేయండి సార్. ఓ, సౌండ్ పెంచబడ్డావా? సౌండ్ లేదా అని ఇదిగా మొత్తం పెట్టేశా. తగ్గించమంటావా? మరి ఆ మాట చెప్పచ్చుగా మొహమాట పడతావే. ఏమే చెత్త బాయ్ వచ్చాడు, ఆ ఇంట్లో ఉన్న చెత్త పోతాడు, వాడు మొహం కొట్టు పోతాడు. చెత్త కాదు సార్, కరెంట్ బిల్లు. ఓ, కరెంట్ బిల్లా? మరి ఆ మాట చెప్పక నీలో నువ్వు కొడుకుంటావే. నీతో పోదాగా వాడుకున్నప్పుడు మరి కరెంట్ బిల్లు కట్టద్దు. సిగ్గుపెట్టాట? సిగ్గానా? తలకాయ గొంతు పోయేట తడుస్తున్నాను సార్. అంతంత సౌండ్ పెడితే కంట బీరలు బద్దలైపోతాయి. వీడి మొహం, మన 2 కర్ల బీరలు ఎప్పుడు బద్దలైపోయినాయి ఆ సంగతి వీడికి తెలియదు. అయినా అదే సౌండ్ అండి బాబు. ఈ ఫ్లాట్స్ మొత్తానికి అది ఒకటే టేప్ రికార్డ్ రా. మేము పాత పాటలు అట్టాగే వింటాం బాబు. ఏంటి అట్టాగా? 2 నిమిషాలు వింటే నా చెవులు ఎంటర్లు అన్ని రాలిపోయి. పాపం వింటే ఆవిడ ఎలా తట్టుకుంటుందో ఏంటో. ఈ ఫ్లాట్ లో మొత్తానికి నేనే సెక్రటరీని. అలాగండి సార్, మరి పండగ తెలిస్తే మరి కొంచెం ఎంగిలి కప్పు ఇవ్వమంటావా? ఇది నాకెందుకు సార్? బాబు, ఆ 2 స్పీకర్లు పట్టుకెళ్ళిపోయిన ఆయన ప్లీజ్. చాలే తల్లి, మా ఆవిడ అసలే లేడీ స్పీకర్, మళ్ళీ ఈ స్పీకర్లు పట్టుకెళ్ళి నేనేం చేసుకోను? వస్తావాడు బాబాయ్. నువ్వు దయచేయి. ఏమే ఆ స్పీకర్ సౌండ్ తగ్గించు. తగ్గించడం ఏంటండి? ఎప్పుడో ఆఫ్ చేశాను. ఎందుకండి మా ప్రాణాలతో ఆడుకుంటారు? చెవిటి మిషన్ కొనుక్కోవచ్చు కదా. అంటే ఏంటి? నాకు చూడని ఫ్లాట్స్ మొత్తానికి ఉన్న మీ పుట్టింటికి తెలియాలా? చెవుడని చెప్పుకోవడానికి ప్రెస్టేజ్ ఒకటి. పిచ్చిదానా చెవుడైతే అంటే ఎదుటి వాళ్ళు పెదాలు కదిలిస్తే ఆ పదాలు ఏంటో పట్టేస్తా. లిప్ మూమెంట్కి సౌండ్ సింకు చేస్తా. నా తలరాతికి సింక్ చేయండి. తాగండి తాగండి. గడిది గుడ్డేం కాదు. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఏంటి? ఫ్లాట్ లో ఎవరు ఉంటున్నారు? ఐశ్వర్యరాయ్. ఐశ్వర్యరాయ ఈ ఫ్లాట్ లో ఉంటున్నారా? అవును, ఇక్కడే ఉంటుంది. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడే అలా గార్డెన్ లోకి వెళ్ళి. ఎందుకు అలా పడిపోయా? ఆ సంగతి తర్వాత చెప్తాను కానండి. ఐశ్వర్యరాయ్ మీ మనవరాలండి? కాదు, నేనే. అయితే నేను పడిపోవడం కరెక్టే అన్నమాట. ఇంతకీ మీ అసలు పేరు ఏంటండి? కుమారి పుల్లమ్మ. మరి ఐశ్వర్యరాయ్ ఎందుకు మార్చుకున్నారు? పేరు మార్చుకుంటే కలిసి వస్తుందని జ్యోతిష్కుడు చెప్పాడు. మీకు కలిసి వస్తుంది, బాగానే ఉండండి. మాకు హార్ట్ అటాక్ వస్తున్నాయి. ఇదిగో కరెంట్ బిల్లు. థ్యాంక్స్. మరి నైశ్వర్యకి ఏదైనా చేస్తా? ఇది నేనేం చేసుకోను? నువ్వే కట్టే. నీకు ఎవరు నెంబర్ 1 ఖాతాలని ఇక్కడే ఉన్నాయి. ఇంకా ముందు ముందు ఎలాంటి క్యారెక్టర్లు తగులుతాయి?